అందరికీ నమస్కారం అండి. నమస్కారం అంటే యాంకర్ లేదు, యాంకర్ రాలేదు, ఎంతసేపు యాంకర్ వచ్చే టైంలో మీలో మనం ఆడుకుందామండి. సో అందుకని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. యాంకర్ లేకుండా నేను చేయను, సారీ. ఇంతకుముందు నువ్వు కూడా యాంకరే, నువ్వు యాక్చువల్లీ రోహిణి యాంకర్ అంటేనే వచ్చాను నేను. నాకు చెప్పాలి కదా సార్, నేను యాంకర్ అని ఫస్ట్. నాకు చెప్పలా. సరే సరే, మనం ముందు ప్రేక్షకులకు హాయ్ చెప్పేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము గంధర్వ మూవీ గురించి చిట్ చాట్ చేయడానికి వచ్చాం. సో యాంకర్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆవిడ వచ్చే లోపల ఈరోజు మేము యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తాం. చెప్పండి, మీరు సెకండ్ హీరోగా చేసినట్టు మీ ఎలా ఫీల్ అవుతుంది? సెకండ్ హీరో కాదు, నేను హీరోయిన్గా చేశాను. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్నారు కదా సార్. సో నన్ను హీరోయిన్గా అడిగినప్పుడే నేను అసలు షాక్ అయిపోయా. ఓ మై గాడ్, నేనా నా బరు, అంటే ఆ బరువు మొయ్యగలనా, లేకపోతే ఈ సినిమా బరువు అంతా నా మీద వేస్తే ఎట్లా ఉంటుందని. చాలా సరదాగా అండ్ అక్కడికక్కడ ఇంప్రొవైజ్ చేయడం కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా జోవియల్ గా ఆడుతూ పాడుతూ చేసుకున్నాను. ఎంత సరదాగా ఉంటారంటే మధ్య మధ్యలో ఫ్రేమ్లోకి ఇతను కూడా వచ్చేసారు యాడ్ చేయడానికి, అంత సరదాగా ఉండేవారు. మధ్యలో డైరెక్టర్ అని చెప్పి మళ్ళీ అలాగే వెళ్ళిపోయారు. అంటే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి మీరు ఏం అందించిపోతున్నారు? వినోదం. ఓకే, ఎస్, సినిమా అంటేనే వినోదం. నేను ఈ కాన్సెప్ట్తో కంపల్సరీ స్కిట్ చేస్తాను జబర్దస్త్లో 100%. ఎందుకంటే నేను సినిమా కాన్సెప్ట్ నాకు తెలుసు చాలా. మీరు ఇప్పటికి వచ్చి ఏ స్క్రీన్లో చూసుంటారు, సో చాలా సరదాగా ఉంటుంది. నా టీంలో చేస్తాను అది కాన్సెప్ట్. నీ టీంలో చేయాలంటే మళ్ళీ ఏజ్ సరిపోదు అండి, మ్యాచ్ ఏజ్ కదా. రైట్ సైడ్ రైట్ సైడ్ నేను ఉన్నాను కాబట్టి రైట్ నాకే వస్తుంది. నేను కూడా రైట్ సైడ్, నేను చేసిన నా రైట్ నీకు వస్తుంది, నువ్వు చేసుకుంటావు. సినిమా గురించి తప్పలేదు, ఇంకా లిప్ లాక్ అవన్నీ చేశాను, తప్పదు. మీ ఇద్దరు లిప్ లాక్ చాలా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది, ఇండస్ట్రీ అవుతుంది. ఇంకా లాక్ అయిపోతుంది సార్ ఇండస్ట్రీ ఇప్పటికే. చాలా పోసాని గారిది అండ్ ఒక సీన్ ఉంది, అది సినిమా మొత్తానికి చాలా ఇదిగా ఉంటుంది. అండ్ పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన ఒక ఎపిసోడ్ ఉంది ఇందులో, అది సర్ప్రైజ్ అందరికి. అవునా? ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. ఫోన్ చేయండి సార్ యాంకర్కి. ప్రకాష్ గారు సార్, యాంకర్ పరిస్థితి ఏంటి? బాగుంటుంది సార్ యాంకర్. యాంకర్ ఇలాగుంటుంది, పడిపోతారు. ఇదిగో వచ్చింది. మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ కొత్త ఏం కదా ఇది. మా యాంకర్ గారు ప్లస్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు.